కారముతో ఉన్న ఈ కొండలను ఏడుపడగల ఆదిశేషుడనే భావిస్తారు. దివిని భువిని కలిపి పర్వత శిఖరాలలో భగవంతుడు స్వయంగా సాక్షాత్కరించినాడు. సుందరమైన శేషాద్రి లోయలలు అందంగా ఒదిగి ఉన్న తిరుమల దేవుని దివ్య మందిరం. సృష్టి ఆది నుండి ఈ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితమే ఈ స్వామి వెలసినట్లు చారిత్రకమైన ఆధారాలున్నాయి. తరతరాలుగా మానవుల ప్రగాఢ విశ్వాసాలకు కూడలిగా నిలిచిన దివ్య క్షేత్రం తిరుమల. ప్రాచీన కాలంలో దుర్గమ అరణ్యాలతో నిండి ఉన్న తిరుమల ఈనాడు ఎంతో గమనయోగ్యంగా విలసిల్లింది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మన దేశంలోని అన్ని ప్రదేశాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. కాలం సాగే కొద్దీ తిరుమల దేవుని సుకరంగా సేవించుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి. తిరుపతి భారతదేశంలోని ప్రధాన క్షేత్రాలలో ప్రముఖమైంది. కొన్ని శతాబ్దాల క్రితం చిన్న చిన్న గుంపులుగా సాగే జనం ఇప్పుడు తండోపతండాలుగా పెరిగిపోయింది. భక్తవాహినిలో ఆర్తులున్నారు, అర్థార్తులున్నారు, జిజ్ఞాసువులున్నారు, జ్ఞానులు ఉన్నారు. పరమాత్ముని దృష్టిలో అందరూ సమానం. భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధాభక్తులకు తగినట్లుగా పొందుతారు. ఈ అనంత జనసందోహం భగవంతుని దర్శించాలనే కుతూహలంతో పరువళ్లు త్రొక్కుతున్నది. సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం. వడ్డీ కాసుల వాని హుండీ మహిమలు అందరికీ తెలిసినవి. ఇది భక్తుల శ్రద్ధతో సిద్ధమైన అక్షయ పాత్ర. అనంతమైన ఈ సృష్టి భగవంతుని, తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తారు. భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు. దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు. సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండి పైకం వినియోగమవుతుంది.
ఈ సేవా కైంకర్యాలకే కాదు భగవంతుని సేవ కోసం వచ్చే భక్త కోటికి గృహవసతులు భోజనాది